Hi friends, నా పేరు సాగర్ మీరు చూస్తున్నారు టెక్కీ సాగర్ తెలుగు ఫ్రెండ్స్ మనకు ఆగస్ట్ 28 తారీఖు 2019 రెవోల్ట్ RV400 లాంచ్ అయ్యింది దానికి సంబంధించిన వారంటీ ప్రైస్ ఎంత సర్వీస్ ఎలా ఉంది అవన్నీ ఈ రోజు మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మనకి బైక్ తో పాటుగా కొత్తగా స్మార్ట్ హెల్మెట్ ను తీసుకొచ్చారు ఇది ఏంటంటే మనకి వాయిస్ ఎనేబుల్డ్ హెల్మెట్ మనం ఈ హెల్మెట్ ని పెట్టుకొని స్టార్ట్ రివోల్ట్ అంటే మనకి బైక్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది బట్ ఇది మనకి బైక్ తో పాటు ఫ్రీ గా రాదు సెపరేట్ గా కొనాల్సి ఉంటుంది ప్లస్ దీంతో పాటుగా మనకి రివోల్ట్ స్మార్ట్ కీ తీసుకొచ్చారు ఈ స్మార్ట్ కీ ఏంటంటే మనం కార్ లాగానే మన కార్ కి రిమోట్ ఎలా ఉంటుందో బైక్ కూడా తీసుకొచ్చారు దీంట్లో మనకి లాక్ అన్లాక్ రిమోట్ స్టార్ట్ లొకేట్ బైక్ అంటే మనం దూరం నుంచి బైక్ ని లాక్ చేయొచ్చు అన్లాక్ చేయొచ్చు దూరం నుంచి మనం బైక్ ని స్టార్ట్ చేయొచ్చు లేదా మన బైక్ ఎక్కడ ఉందో మనం ఈ రిమోట్ ద్వారా చూసుకోవచ్చు ఈ రిమోట్ మనకి 50 ఫీట్ డిస్టెన్స్ వరకు వర్క్ అవుతుంది ఇంకోటి వచ్చేసరికి మనకి సైడ్ స్టాండ్ వెహికల్ సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనకి అసలు వెహికల్ మూవ్ అవ్వదు అసలు స్టార్ట్ కూడా అవ్వదు ఈ ఫీచర్ కూడా తీసుకొచ్చామని రివర్ట్ వాళ్ళు చెప్తున్నారు ప్లస్ మనకి వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 215 mm ఉంటుంది ప్లస్ సీట్ హైట్ వచ్చేసి మనకి 814 mm ఉంటుంది వెహికల్ సంబంధించిన మెయిన్ ఫ్రేమ్ మొత్తం లైట్ అల్యూమినియం బాడీతో డిజైన్ చేసినట్టు చెప్తున్నారు ప్లస్ మనకి టోటల్ వెహికల్ వెయిట్ వచ్చేసరికి మనకి 108 kgs ఉంటుందని రివోల్ట్ వాళ్ళు చెప్తున్నారు బైక్ మనకి IP67 రేటింగ్తో వస్తుంది IP67 రేటింగ్ అంటే ఏంటో మీకు తెలియకపోతే నేను పైన కార్డ్స్లో లింక్ వదిలేస్తాను ఒకసారి చూడండి దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ చేసి మనకి ఎక్కువ రెయిన్ పడినా కూడా వెహికల్కి ఎలాంటి సైలెన్సర్ ఉండదు కాబట్టి వర్షంలో కూడా ఈ వెహికల్తో ఈజీగా వెళ్ళొచ్చు అని రివోల్ట్ వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఫుట్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ మనకి ఈ వెహికల్లో 3 మోడ్స్ ఉన్నాయి కదా ఎకో సిటీ స్పోర్ట్ మనకి ఎకో మోడ్లో ఉన్న స్పోర్ట్ మోడ్లో ఆ మోడ్ తగ్గట్టు మనం కూడా అడ్జస్ట్ అవ్వడానికి మనకి ఫుట్ రెస్ట్ను కూడా అడ్జస్ట్మెంట్ తీసుకొచ్చారు ఇప్పుడు మనం ఎకో మోడ్లో ఫుట్ రెస్ట్ ముందు సైడ్ ఉంటుంది స్పోర్ట్ మోడ్లో ఫుట్ రెస్ట్ మనకి వెనకాలకు వస్తుంది ఎందుకంటే మనకి స్పోర్ట్ ఫీల్ అవ్వడానికి మనం వెహికల్ పైన ముందుకు అలా వాడడానికి ఈ ఫీచర్ మనకి తీసుకొచ్చారు ఈ వెహికల్లో మనకి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేసినట్టు చెప్తున్నారు ఎందుకంటే మన వెహికల్ బ్యాలెన్స్ అవ్వడానికి కార్నర్స్లో కానీ ఎలా అయినా కానీ వెహికల్ దగ్గర టర్నింగ్స్ దగ్గర వెహికల్ బ్యాలెన్సింగ్ చాలా బాగుంటుందని రివోల్ట్ వాళ్ళు చెప్తున్నారు మనకి డిజిటల్ డిస్ప్లే ఈ డిస్ప్లేకి వచ్చేసరికి మనకి దీంట్లో స్పీడ్ మోడ్ టెంపరేచర్స్ వీటితో పాటుగా మనకి బయట టెంపరేచర్ ఎంత ఉంది బైక్ టెంపరేచర్ ఎంత ఉంది బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది డిశ్చార్జింగ్ అవుతుంది అన్నీ మనకు దీంట్లో తెలుస్తాయి ప్లస్ మనకి బైక్లో కూడా ఏమైనా ఎర్రర్స్ వస్తే అంటే ట్రిప్స్ మనం ఏ రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం టోటల్ ఇంతవరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాం ఇవన్నీ కూడా మనకి డీటెయిల్ మీటర్లో తెలుస్తాయి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ LED అండ్ బ్యాక్ సైడ్ LED ల్యాంప్స్తో వస్తుంది ఇట్లా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కదా అవి రెండు 240 mm డిస్క్ బ్రేక్తో వస్తున్నాయి ప్లస్ దీంట్లో మనకి CBS ఉంది కదా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ మనకి ఫ్రంట్ బ్రేక్ వేసినా బ్యాక్ బ్రేక్ అప్లై అవుతుంది బ్యాక్ బ్రేక్ వేసినా ఫ్రంట్ బ్రేక్ అప్లై అవుతుంది కదా బట్ మనకి బ్యాక్ బ్రేక్ రైట్ లెగ్ దగ్గర ఉండదు ప్లస్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంటుంది ప్లస్ దీంట్లో మనకి RBS కూడా ఉన్నట్టు చెప్తున్నారు RBS అంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే మనం బ్రేక్ అప్లై చేస్తే ఆ బ్రేక్ అప్లై అయిన ఎనర్జీ మళ్ళీ మన బ్యాటరీ దగ్గరకే వస్తుంది ఇంట్లో మనకి MRF టైర్స్ని యూజ్ చేశారు ఇవి 17 inch టైర్స్ ఉంటాయి ఇది వీల్ బేస్ వచ్చేసరికి మనకి 1350 mm ఉంటుంది నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ దగ్గర మనకి USB సాకెట్స్ ఉంటాయి వాటితో మనం మొబైల్స్ అయినా ఏవైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు ప్లస్ మనం ఛార్జింగ్ చేసేటప్పుడు స్టోర్ చేసుకోవడానికి మనకి పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా దాంట్లో స్టోరేజ్ అవైలబుల్ ఉంది అంటే ఆ స్టోరేజ్ అంత పెద్దగా ఏముండదు బట్ మనం వ్యాలెట్స్ అయినా మొబైల్స్ అయినా అలా పెట్టుకోవడానికి చిన్నగా స్టోరేజ్ ఉంది మెయిన్ దీంట్లో మనం మోటార్లోకి వెళ్తే అంటే ఇంజన్ బైక్లో అయితే ఇంజన్ దీంట్లో అయితే మోటార్లోకి వెళ్తే 3000 watt మోటార్ని యూజ్ చేశారు ఇది మనకి 170 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది మోటార్ మనం మ్యాక్స్ 5000 watt వరకు కూడా సపోర్ట్ చేస్తుంది దీంట్లో మనకి 3 మోడ్స్ ఉన్నాయి కదా ఎకో సిటీ స్పోర్ట్ ఎకో మోడ్లో మనకి వెహికల్ 45 km స్పీడ్తో వెళ్తుంది సిటీ మోడ్లో 65 km వరకు మన టాప్ మోడ్ ఉంది కదా స్పోర్ట్ మోడ్ దాంట్లో మనకి 85 km వరకు వెళ్తుంది నెక్స్ట్ మెయిన్ బ్యాటరీకి వచ్చేసరికి మనకి దీంట్లో 3.24 kW బ్యాటరీని యూజ్ చేశారు ఇది ఒకసారి మనకి 0 to 70% ఛార్జ్ కావడానికి 3 hours పడుతుంది బట్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 4.5 hours పడుతుంది బట్ ఒకసారి ఛార్జ్ అయితే మనకి 156 km రేంజ్ వరకు వస్తుంది ఈ బ్యాటరీ మనకి ఎనర్జీ ఎఫిషియంట్ వైబ్రేషన్ టెస్ట్ షాక్ టెస్ట్ మిగతా అన్ని టెస్ట్లు బ్యాటరీ మీద చేసినట్లు చెప్తున్నారు ఈ బ్యాటరీ వెయిట్ వచ్చేసరికి మనకి 20 kgs వెయిట్ ఉంటుంది మనకి బ్యాటరీ వారంటీ వచ్చేసరికి అన్లిమిటెడ్ అని చెప్తున్నారు బట్ అన్లిమిటెడ్ ఏమి ఉండదు 1,50,000 km వరకు మనకి బ్యాటరీ వారంటీ ఉంటుంది ఈ బ్యాటరీని మనం 4 ways లో ఛార్జింగ్ చేయొచ్చు అనుకున్నాం కదా ఫస్ట్ మనకి 15 amp ఛార్జర్ను యూజ్ చేసి డైరెక్ట్ సీట్ కింద ఉన్న ఛార్జింగ్ సాకెట్లో పెట్టేసి ఛార్జ్ చేయొచ్చు లేదంటే మనం బ్యాటరీ స్వాపింగ్ ఈ స్వాపింగ్కి రెవాల్ట్ కొత్త పేరు పెట్టింది అదే రెవాల్ట్ స్విచ్. ఈ స్విచ్చింగ్ మనకి 5 minutes లోపే అయిపోతుందని రెవాల్ట్ వాళ్ళు చెప్తున్నారు. హోమ్ డెలివరీ మనకు ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే డైరెక్ట్ ఇంట్లో ఉండే కూడా మనం బ్యాటరీని ఆర్డర్ చేయవచ్చు అని చెప్తున్నారు. ప్రొడక్షన్కి వచ్చేసరికి ఎవ్రీ ఇయర్ 1,20,000 వెహికల్స్ ప్రొడక్షన్ జరుగుతుందని రివాల్ట్ వాళ్ళు చెప్తున్నారు. వీటితో పాటు కొత్తగా మనకి రివాల్ట్ హబ్ని ఓపెన్ చేశారు. దీంట్లో ఏంటంటే వెహికల్లోని పార్ట్స్ గురించి, వెహికల్ ఎలా వర్క్ అవుతుంది, మనం వెహికల్ని యూజ్ చేసి ఎంతవరకు సేవ్ చేస్తున్నాం, మిగతా ఎవ్రీ వైజ్ పార్ట్ డీటెయిల్స్ అన్నీ మనకి రివాల్ట్ హబ్లో ఉంటాయి. ఈ రివాల్ట్ హబ్ని మనకి ఫస్ట్ ఢిల్లీలో అండ్ పూణేలో అంటే ఈ రోజు నుంచి అంటే ఆగస్టు 29 నుంచి డైరెక్ట్ మనం వెళ్ళొచ్చు, చూడొచ్చు. నెక్స్ట్ మనకి టోటల్ వెహికల్ సర్వీస్ వచ్చేసరికి అన్లిమిటెడ్ అని చెప్తున్నారు. బట్ అన్లిమిటెడ్ ఏం లేదు, 5 years వరకు వారంటీ లేదా 75,000 kilometers వరకు ఈ వెహికల్ వారంటీ ఉంటుంది. ఈ సర్వీస్ మళ్ళీ GoMechanicతో టైఅప్ అయింది. మనకి సర్వీస్ని డైరెక్ట్ మనం GoMechanic వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. సర్వీస్లో మనకి డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ని కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. ప్లస్ డిస్క్ బ్రేక్ సంబంధించిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అలానే మనకి 3 years వరకు టైర్ ఎక్స్చేంజ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. బట్ 3 years వరకు ఏముండదు. 3 yearsలో ఒకసారి మాత్రమే 1 pair ఆఫ్ సెట్ అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ ఒకసారి మాత్రమే ఫ్రీగా ఎక్స్చేంజ్ చేస్తారు. ఈ బైక్లో మనకి అన్లిమిటెడ్ 4G కనెక్టివిటీ కూడా ఉంటుందని చెప్తున్నారు. రివాల్ట్ అప్లికేషన్ ఉంది కదా, దీంట్లో మనకి సౌండ్ మిగతా అన్ని వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ ఆప్షన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి కదా. ఈ అప్లికేషన్ కూడా రెగ్యులర్గా అప్డేట్స్, బైక్కి కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయని రివాల్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఈ లాంచ్లో ఇంకో బైక్ని కూడా లాంచ్ చేశారు, అదే రివాల్ట్ RV-300. మనకి RV-400కి ఈ బైక్ బ్రదర్ లాంటిదని చెప్తున్నారు. దీంట్లో మనకి 1.5 kilowatt మోటార్ని యూజ్ చేశారు, 2.7 kilowatt బ్యాటరీని యూజ్ చేశారు. ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసరికి మనకి 65 kilometers ఉంటుంది. దీనికి మనం ఒకసారి వెహికల్ని ఛార్జ్ చేస్తే మనం 80 to 150 kilometer రేంజ్లో వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్నీ మనకి రివాల్ట్ RV-400కి ఉన్నట్టే ఉంటాయి. మెయిన్ ఫైనల్గా మన లాస్ట్ వచ్చేసరికి ప్రైస్. మనకి రివాల్ట్ RV-400ని కొనాలంటే మనకి కొత్తగా MRP అని తీసుకొచ్చారు. MRP అంటే మై రివాల్ట్ ప్లాన్. ఇది ఎలా అంటే మనకి ఇప్పుడు RV-300 ఉంది కదా, మనకి బైక్ని డైరెక్ట్ అమౌంట్ పే చేయకుండా పర్లేదు. బట్ డైరెక్ట్ మనకి బైక్ వాళ్ళే ఈఎంఐ ఇస్తున్నారు. ఈఎంఐ ఆప్షన్ లాగే ఉంటుంది. ఎలా అంటే మనం మంత్కి RV-300 బైక్ అన్నాం కదా, అది బై చేయాలంటే మనకి మంత్కి 2,999 పే చేసి మనం బైక్ తీసుకెళ్ళవచ్చు. ఫస్ట్ మంత్ మనీ పే చేయగానే మనకి బైక్ మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మనకి RV-400 బేసిక్ మోడల్ ఉంది కదా, దానికి మనకు 3,499 కట్టాలి. అలా మనం 37 months కట్టాలి. మనకి ఇది బేసిక్ వేరియంట్. నెక్స్ట్ మనకి ప్రీమియం వేరియంట్ RV-400 వచ్చేసి మంత్కి 3,999 rupees ఉంది. ఇలా మనం 37 months కట్టాలి. మన ఈ బైక్ కొనాలంటే మనకి ఏం అవసరం లేదని చెప్తున్నారు. ప్లస్ ఒక ఆధార్ కార్డును మిగతా అమౌంట్ అంటే మన ఏ బైక్ RV-300 RV-400 బేసికా RV-400 ప్రీమియం వెహికలా ఏదో సెలెక్ట్ చేసుకొని మనం మనీ పే చేసి ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే అయిపోతుందని చెప్తున్నారు. మనకి ఢిల్లీలో పూణేలో బుకింగ్ స్టార్ట్ అయిపోయాయి. అంటే ఈరోజు అంటే ఆగస్టు 29 11 గంటల నుంచి బుకింగ్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళందరికీ సెప్టెంబర్లో డెలివరీ చేస్తామని రివాల్ట్ వాళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఢిల్లీలో పూణేలో వెహికల్ లాంచ్ చేశారు. నెక్స్ట్ మెల్లగా చెన్నై, హైదరాబాద్ మిగతా సిటీలో తీసుకొస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మనకి రివాల్ట్ RV-400 గురించి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.